ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులతో సమాన హక్కులు స్త్రీకి కల్పించాలని అన్ని రంగాల్లో స్త్రీలు తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నారని స్త్రీ లేనిదే సృష్టి లేదని ప్రతి ఒక్క భారత పౌరుడు స్త్రీని గౌరవించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని ప్రతి ఒక్క సంస్థలో 50% రిజర్వేషన్ కల్పిస్తున్నారని ఇది ప్రతి ఒక్క మహిళా మణులు స్త్రీ మూర్తులు ఉపయోగించుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో మహిళా శక్తి మహోన్నత శక్తిగా తయారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సోదరి మనందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, మీరంతా కూడా ఈరోజు సమాజంలో మగవారితో పాటు పోటీ పడుతూ ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో కూడా మీరు ముందుండాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఉద్యోగ అవకాశాలు 50%, అదేవిధంగా కాంట్రాక్ట్స్లో కూడా 50%, రాజకీయంగా కూడా ఈరోజు 50% రిజర్వేషన్స్ కల్పించింది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహిళలకి అనేక పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరుస్తున్నారో ఈరోజు చూస్తా ఉన్నాం. ఇంటి పట్టాలు ఈరోజు మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి పథకం పిల్లల్ని చదివించుకునేదానికి ఈరోజు కుటుంబం పెద్దకి కాకుండా ఈరోజు అమ్మ చేతికే, అమ్మ అకౌంట్కే ఈరోజు అమౌంట్ చేరవేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా, ఈరోజు ఒక అన్నగా ఈరోజు ఉన్నాడు. అటువంటి మంచి నేతని మీ అందరూ కూడా ఆదరించగా, అందుకే మరొకసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.